హాయ్ ఫ్రెండ్స్ మైసల్ త్రిప్ర ఆయుర్వేదం మన జీవనవేదంకు స్వాగతం మనం చేసే ఈ హెల్త్ జర్నీలో మనం ప్రతి ఎపిసోడ్లోనూ కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ విత్ సొల్యూషన్స్ ఇన్ ఆయుర్వేదం అండ్ యోగాసనాస్లో కూడా సొల్యూషన్స్ చూస్తూ ఉన్నాం ఈరోజు స్పెషల్ షో అని చెప్పచ్చండి లేడీస్కి సంబంధించిన మనం ఏది కూడా షేర్ చేసుకోలేని సమస్యలన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము లైక్ యుట్రస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే మెనోపాజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనము మనతో పాటు ఉన్న ఆయుర్వేద రత్న యోగా రత్న అండ్ సబ్ ఎడిటర్ ఆఫ్ అందరికీ ఆయుర్వేదం డాక్టర్ విశ్వనాథం గారితో ఆయుర్వేదంలో ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా యోగాలో ఏమైనా వీటికి ప్రికాషనరీగా తీసుకోవచ్చా లేకపోతే ప్రకృతి వైద్యంలో ఏమన్నా వీటికి సొల్యూషన్స్ ఉన్నాయా అన్న విషయాలన్నీ కూడా చర్చించిపోతున్నామండి నమస్తే అండి డాక్టర్ విశ్వనాథం గారు యాక్చువల్గా పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అంటే నాట్ జెంట్స్ అండి గ్రాండ్ మాస్ వాళ్ళు ఏం చెప్పేవారంటే పిల్లలు మెచ్యూర్ అవ్వగానే స్టార్టింగ్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఫ్లోస్లో అనేది వాళ్ళ వెన్ను పెరిగే కొద్దీ కూడా నార్మల్ అవుతాయి అనేసి విన్నాం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే పెరిగే వరకు కాదు వెన్ను పెరిగే వరకు కాదు వాళ్ళు మొగ్గలుగా ఉన్నప్పుడే నైన్ టెన్ ఇయర్స్కే ప్రీ మెచ్యూరిటీ అన్నది కామన్ అయిపోయింది ఇప్పుడు ఈ జనరేషన్కి అసలు వాళ్ళు దేనికోసం ఇంత ప్రీ మెచ్యూరిటీ అన్నదానికి ఇది ఏ రీజన్స్ ఉన్నాయంటారండి డాక్టర్ గారు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇది పెరిగిపోయింది అంటే మొత్తం వాతావరణ ప్రభావం పడుతుంది ఆహార ప్రభావం పడుతుంది అంటే తినేదాని లోపల మార్పు వచ్చేసింది అప్పుడు ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి లేకుండేటివి ఇప్పుడు అవన్నీ పెరిగిపోయినాయి చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి అట్లా బయట పొల్యూషన్ పెరిగిపోయింది ఈ దాని లోపల కూడా యూరియా ఫాస్ఫేట్ ఇవన్నీ పురుగుల మంది వేసి పండించేటివి పెరిగిపోయినాయి అవి ఎట్టట్లా పెరిగినాయో సమస్యలు అట్టట్లా పెరిగిపోయినాయి అందు గురించి ఎర్లీగా రావడానికి ఆస్కారం చాలా అయిపోయింది ఇది అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి అన్నమాట అంటే ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ పడుతుంది అది తల్లి గర్భంలో చేరినప్పటి నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే తల్లి గర్భంలో చేరిన వాళ్ళు కూడా ఆహారం ఇదే తింటున్నారు కాబట్టి ఇదే పొల్యూషన్లో తిరుగుతున్నారు కాబట్టి ఈ స్ట్రెస్ కూడా పెరిగిపోయింది కాబట్టి తప్పదు అది అంటే ఇప్పుడు ఈ పిల్లలకి ఇప్పుడు మీరు చెప్పారు ఫుడ్ వైజ్ అది కూడా వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది మరి జనరల్గా అవే కదా దొరుకుతూ ఉన్నాయి ఇప్పుడు బయట అది కూడాను సో జీవన శైలిలో మొత్తం చేంజ్ చేయాలి అంటారు అంతేగా తప్పదు ఎందుకంటే పూర్వకాలము ఏది అడగని ఇంట్లో వండి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మనం బయట కొనుకొచ్చి పెడుతున్నాము లేకపోతే తీసుకెళ్ళి హోటల్స్ లోపల పబ్బుల లోపల దాంట్లో లోపల తినిపిస్తున్నాం మనం అట్లయి వాళ్ళ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది అంతేకాకుండా ఈ టీవీ సెల్లు ఇవన్నీ వచ్చినాయి కదా అందులో కూడా అశ్లీ అశ్లీల దృశ్యాల నుండి రకరకాల ఇవే నుండి పూర్వకాలం అనేది సర్టన్ ఏజ్ వచ్చే వరకు చూడనిచ్చేవాళ్ళు కాదు సినిమాలు కానీ ఏదే కానీ ఇప్పుడు చిన్న పిల్లలతో సహా తల్లిదండ్రులు సినిమాలకు తీసుకెళ్తున్నారు ఇంట్లో టీవీలు పెట్టుకొని చూస్తున్నారు ఆ ప్రభావం అనేది తొందరగా పడుతుంది వీళ్ళు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అన్నీ చూస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం తప్పకుండా పిల్లల మీద పడుతుంది ఓకే దాని ఎఫెక్ట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది యథారాజా తధా ప్రజ అన్నట్లు తల్లి నడవడిక ఎలా ఉంటుందో తల్లిదండ్రుల నడవడిక ఎలా ఉంటుందో పిల్లలది కూడా అలాగే వస్తుంది ఓబెసిటీ అన్నది ఎంతవరకు దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటారు కొంతవరకు ఉంటుంది ఎందుకంటే ఈ హార్మోన్స్ ప్రభావం అనేది పెరిగిపోతుంది అనమాట అంటే ఏ ఏజ్లో రావాల్సిన ఆ హార్మోన్ అప్పుడు వస్తేనే బాగుంటుంది కానీ వీళ్ళకి ఎర్లీగా డెవలప్ అయిపోతుంది ఎర్లీగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అప్పుడేమో పద్నాలుగు పదిహేను పదహారు ఏళ్ళకు మెచ్యూరిటీ స్టార్ట్ అయ్యేది అంటే ముందని ఇప్పుడు మాత్రం ఏమైంది వచ్చేస్తుంది ఇప్పుడు అంతా ఎర్లీగా అయిపోతుంది కదండి పిల్లలకి కాకపోతే ఆ టైంలో స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సో వాళ్ళు ప్రోపర్గా హైజీనిక్గా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకేం తెలిసి తెలియని వయసు సో అలాంటప్పుడు అసలు వీళ్ళు ఎలాగా కేర్ తీసుకోవాలంటారు ఒకవేళ వాళ్ళు ప్రికాషనరీగా ఈ ప్యాడ్స్ అవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కాకపోతే వాళ్ళు తెలియదు కూడా అలా చేయాలి ఇలా చేయాలి అని కూడా ఆ సిచ్యువేషన్లో అసలు వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు యాజ్ ఏ మదర్ తల్లిదండ్రులు తప్పక వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి తప్పదు ఎందుకంటే పూర్వకాలము ఈ క్లాత్స్ వాడేవాళ్ళు ఇప్పుడు ప్యాడ్స్ అనేటివి ఇప్పుడు వచ్చాయి ఆ క్లాత్స్ను పడేయడమో లేకపోతే ఉతికి తిరిగి వాడుకోవడమో ఆ ప్రకారంగా వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ప్యాడ్స్ యూజ్ అయిన త్రో సిస్టమ్ వచ్చింది కాబట్టి ప్యాడ్స్ పెట్టుకోవడం అది నేర్పాలి వాళ్లకు క్లీన్లీనెస్ కూడా నేర్పాలి లేదా వీళ్ళు చేయాలి కొంత మెచ్యూరిటీ ఇంకా మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు వీళ్ళు తల్లిదండ్రులు సాయం చేయాలి చేస్తేనే సెట్ అవుతుంది లేకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్న వీళ్ళకి కూడా వస్తాయంటే ఎందుకంటే ఈ రెండు ఆర్గన్స్ దగ్గర దగ్గరనే ఓ దానిపైన ఒకటి ఉంటుంది కాబట్టి తొందరగా ఎఫెక్ట్ కానీ అవకాశం ఉంటుంది యూరినరీ ట్రాక్ట్ మళ్ళీ ఈ వజనల్ ట్రాక్ట్ ఏదైతుందో యూరిస్ సంబంధించింది రెండు దగ్గర దగ్గరనే ఉంటాయి కాబట్టి దానికోటి ఇన్ఫెక్షన్ రానీకి అవకాశం తప్పకుండా ఉంటుంది అందుకోసం క్లీన్లీనెస్ అనేది తప్పదు మరి ఇప్పుడు డాక్టర్ గారు పిల్లలు బాగానే ఉందండి ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా స్టార్టింగ్లో ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి కామన్గా వస్తూ ఉంటాయనేసి విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు పిల్లలకి ఎట్లయితే మెచ్యూరిటీ లేక వాళ్ళు క్లీన్ది చేసుకోరు ప్రెగ్నెంట్ లేడీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కొద్దిగా లేజినెస్ అనండి బద్ధకం అనేది పెరిగిపోతుంది అంత యాక్టివ్గా వీళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు కొంత ఇది చేస్తుంటారనమాట పనులు పోస్ట్పోన్ చేయడం కానీ క్లీన్లీనెస్ స్నానాలు ఇవన్నీ ప్రతి ఒక్కటి పోస్ట్పోన్ చేస్తుంటారు దానివల్ల ఇన్ఫెక్షన్స్ రానికే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని తప్పకుండా క్లీన్లీనెస్ చేయాలి చేసుకుంటేనే వాళ్ళు కాపాడబడతారు ఇన్ఫెక్షన్స్తో ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్స్ వచ్చిందంటూ అది మళ్ళీ లింక్ ఉంటుంది కదా గర్భవతి అన్నప్పుడు పిల్లలకు కూడా రానికి అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు బేబీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఇప్పుడు అంతేకాదు పిల్లలను కనే ముందు కూడా వీళ్ళు ఆరోగ్యవంతులై ఉండాలి తల్లిదండ్రులు వీళ్ళ ఆరోగ్యమే పిల్లల ఆరోగ్యం వీళ్ళకి ఏ అవస్థ ఉంటే వాళ్ళకి ఆ అవస్థ రానికి అవకాశం ఉంటుంది మదర్కి ఇప్పుడు కాబోయే మదర్కి ఉన్నది అంటే బేబీ మీద టైమ్స్ అబార్షన్స్ కూడా అవుతాయనేసి విన్నా స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి టాక్సిసిటీ ఏర్పడినప్పుడు అలాంటివి జరుగుతుంది అంటే ఇది ముదిరిన తర్వాత ఇన్ఫెక్షన్ క్రానిక్గా ఉంటే ముదిరిపోతుంది టాక్సిటీ ఏర్పడుతుంది అనమాట విష విషమైపోతుంది ఆ విష ప్రభావం వల్ల అబార్షన్ కావచ్చు వీళ్ళు అబార్షన్ చేయవలసిన పరిస్థితి రావచ్చు రావచ్చు అంటారు అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ అబార్షన్ వరకు కాకుండా కొన్ని కొన్నిసార్లు బాగానే ఉండి ఫిజికల్లీ ఏమన్నా పార్ట్స్ ప్రిపేర్ అవ్వడము అలాంటివి ఏమైనా డిఫెక్ట్స్ ఏమన్నా వీళ్ళు ఈ ఇన్ఫెక్షన్ అనేది వీళ్ళు తెలుసుకోలేకపోతే వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయలేకపోతే బయటికి చెప్పకుండా ఉంటే అది లోపల లోపల ముదిరిపోయి అవయవాల మీద ఎఫెక్ట్ పడితే ఏదన్నా ఒకటి కావచ్చు ఏదైనా అవ్వచ్చు అది కూడా డేంజర్స్ కొంచెం దాయకూడదు సిగ్గుపడకూడదు పూర్వకాలం అంటే నాన్నమ్మలు అమ్మమ్మలు ఇంట్లో ఉండేవాళ్ళు ప్రతిదీ గమనించేవాళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని గర్భవతి అయిన తర్వాత కూడా ప్రతిదీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు సాయపడేవాళ్ళు వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ తెచ్చేవాళ్ళు ఇప్పుడంతా యూట్యూబ్స్లోనే మొత్తం నాలెడ్జ్ పెంచుకుంటున్నారు థియరీ ప్రాక్టికల్ చాలా డిఫరెన్స్ కదా అవును వాళ్ళు అనుభవజ్ఞులు కదా అన్నమ్మలు అమ్మమ్మలు అంటే వాళ్ళు అన్ని చూసిన తర్వాతనే వాళ్ళు చెప్తున్నారు కదా ఇదేమో వాళ్ళు అంతా ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు చెప్తుంటది ఓకే అండి డాక్టర్ గారు ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అని కూడా చాలా వింటున్నాము అది ఆ ఇన్ఫెక్షన్ ఏంటండి అంటే ఇప్పుడు ఇది పులిసిన పదార్థంలో ఉత్పత్తి అయ్యే ఫంగస్ అన్నట్టు ఉదాహరణకు ఇప్పుడు సారాయి పులుస్తుంది కళ్ళు సారా ఇవన్నీ అంటారు కదా అవన్నీ పులుసు పెట్టినప్పుడు వస్తుంది ఈ డ్రింక్స్ లోపల కూడా పులిసిన పదార్థమే ఓ రకంగా చెప్పాలంటే మనం అన్నం కూడా రాత్రి ఉంటే పులిసిపోతుంది మనం బ్రెడ్ చేస్తాం చూడు బ్రెడ్ తయారు చేసే దాని లోపల కూడా పులిసిన పదార్థం ఉంటుంది ఇవన్నీ మనం సేవిస్తుంటాం తెలుసు తెలియక దానివల్ల కూడా రావచ్చు క్లీన్నెస్ లేకపోవడం వల్ల కూడా రావచ్చు ఈ రెండు కారణాలు అంటే ఆహారం వల్ల రావచ్చు క్లీన్నెస్ లేకపోవడం వల్ల కూడా రావచ్చు కాబట్టి దాని నుంచి కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందుకోసం ఎప్పటికీ ఏ పూట కొండింది ఆ పూటని ఫ్రెష్గా వండుకొని వేడివేడిగా తినాలి తింటే ఆరోగ్యంగా ఉంటాం అది ఒకసారి మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ పెడతాం లేదా వీళ్ళు పురుగు పట్టకుండా చెడిపోకుండా కొన్ని ఇది విష రసాయనాలు వేసి నిల్వ పెడతారు ప్రిజర్వేటివ్స్ అంటాము దానివల్ల కూడా కొంత సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మనకు అందుకోసం ప్రిజర్వేటివ్ అయినంత మటుకు వాడకూడదు అది ఇప్పుడు పూర్వకాలము మన ధాన్యాలు కూడా ప్రిజర్వ్ చేయాలంటే జీడి గింజలు వేపాకు ఇలాంటి వేసి అంటే సైడ్ ఎఫెక్ట్ లేని వేసి ప్రిజర్వ్ చేసేవాళ్ళు ధాన్యాలను కూడా కానీ ఇప్పుడు అది కాదు సో అవన్నీ అవాయిడ్ చేస్తే కనుక అంతే మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఇలాంటివి రాకుండా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉంటే పుట్టబోయే పిల్లలు కానీ వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు డాక్టర్ గారు మనం విని ఊరుకోకుండా ఫాలో అవుదామండి హెల్దీగా ఉందాము సో డాక్టర్ గారు ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఇవన్నీ బాగానే ఉందండి ఇప్పుడు మనము వెజైనల్ ఇన్ఫెక్షన్స్ సారీ వెజైనల్ డిశ్చార్జెస్ అండ్ యుట్రస్ ఇన్ఫెక్షన్స్ రెండు ఒకటే అంటారా అంటే పాత్వే ఒకటే కాబట్టి యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన యుట్రస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఆ ద్వారం దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి అవి వచ్చేస్తుంటాయి బయటికి ఆ ఊజింగ్ అని ఊజింగ్ టైప్లో మనం యూజువల్గా బట్ట అని చెప్పుకుంటాము బట్ట అని చెప్పుకుంటాము ఆ తెల్ల బట్ట అనేది రెండు రకాలుగా ఉంటాయి అలా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఒక రకం లేదా వాళ్ళు ఉండే ఆర్తం అంటే బలం బలం అనొచ్చు అల్బుమియన్ అనొచ్చు అది బయటికి వెళ్ళిపోతుంటుంది అది కూడా బలహీనలు అయిపోతుంటారు అనమాట రోజు రోజుకు ఈ రూపకంగా అది పోకూడదు అది నిల్వ ఉండాలి ఇన్ఫెక్షన్తో వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయాలి దాన్ని అది ఎలిమినేట్ అయ్యే వరకు బాడీ ప్రోసెస్ అనమాట చేస్తూనే ఉంటుంది వీళ్ళు అశ్రద్ధ చేసి వదిలేస్తే మందులు వాడకుండా దాన్ని క్లీన్ చేయకుండా వదిలేస్తే రోజు రోజుకి ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది దానికి మనం సహకరించాలి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో తెలుసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు తెల్లబట్ట వచ్చింది దానికి చిన్న చిన్న చిట్కాలతో కూడా మనం అరికట్టవచ్చు ఓ గుప్పెడు జీలకర్ర దినం మొత్తంలో దినేసినాం అనుకో తెల్లబట్ట ఆగిపోతుంది అలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి క్లీన్ చేసుకునే మెథడ్స్ కూడా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి కూడా సిగ్గుపడతా ఉంటారు ఈవెన్ దో మనం పేరెంట్ చెప్పడానికి కూడా మనకి తెలిసిన షై ఫీల్ అయ్యి చాలా అది క్రానిక్ అయిపోయాక అప్పుడు తట్టుకోలేక చెప్తారు తప్ప ముదిరిపోయి ఎఫెక్ట్ అయిపోతాయి అంటారు సో ఇది క్రానిక్ అయ్యి మనకి కిడ్నీస్ అండ్ సమ్ టైమ్స్ క్యాన్సర్ కింద కూడా అంటే హై కలర్ కింద చేంజ్ అయితే కనుక ఆ డిసీజెస్ కింద కూడా కన్వర్ట్ అవుతాయని విన్నానండి కరెక్ట్ చాలా క్రానిక్ అయిపోతే తప్పకుండా కన్వర్ట్ అవుతాయి అంటే ఆ పార్ట్ అనేది అరిగిపోతుంటుంది డిజనరేషన్ అంటారు చెడిపోతుంటుంది ఇప్పుడు తుప్పు పట్టడం అంటాం చూడు అట్లా అవయవాలకు కూడా అది జరిగిపోతుంటుంది ఎక్కువ రోజులు ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ ఇంకా మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది ఇప్పుడు ఎంట్రెన్స్ లోపల ఉండే వజైన లోపల ఉండే ఇన్ఫెక్షన్ మెల్లమెల్లగా సర్వీస్ సర్వీస్ దాటేసి యూట్రస్ యూట్రస్ దాటేసి ఫెలోపీన్ ట్యూబ్స్ తర్వాత అండాశయాలు ఒకటి 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 అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట దాని లింక్ ఉంటుంది కదా ఒకటే ద్వారం కదా అట్లా యూరినరీ ట్రాక్ట్ ఉన్నప్పుడు మెల్లమెల్లగా అది యూరెర్ లోపలికి వెళ్ళిపోతుంది యూరినరీ బ్లాడరు మళ్ళీ యురేటర్స్ తర్వాత కిడ్నీస్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి కొద్దిలు ఉన్నప్పుడే మనం దాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకోవాలంటారు కనీసం హోమ్ రెమెడీస్ వాడి సరి చేసుకోవచ్చు లేదా డాక్టర్ సలహా ఉంది లేదా మెడిసిన్ తీసుకొని ఔషధాలతో కూడా సరి చేసుకోవచ్చు వీటికి అన్నింటికి కూడా డి డి విటమిన్ డెఫిషియన్సీ అని ట్వెల్వ్ డెఫిషియన్సీ అన్నది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని కూడా విన్నానండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మన శరీరంలో ఇమ్యూనిటీ ఉండాలి ఇమ్యూనిటీ ఉండాలంటే అన్ని విటమిన్స్ మినరల్స్ ప్రతి ఒక్కటి మనకు సరిపడి ఉండాలి శరీరంలో ఏది లోపమైనా ఏర్పడి దానికి సంబంధించిన వ్యాధి వస్తుంటుంది కాబట్టి విటమిన్స్ బ్యాలెన్స్ చేసుకోవటానికి మన దినచర్యలో మార్పు తీసుకురావాలి ఉదాహరణకు విటమిన్ డి అన్నారనుకోండి సన్ బాత్ తీసుకోవాలి రోజు తైలమర్దం చేసుకొని సన్ బాత్ అనుకోండి మార్పు వచ్చేస్తుంది ఆహారం మంచిగా తీసుకున్నాం అనుకోండి విటమిన్ బి బి ట్వెల్వ్ మొత్తం అన్నీ కవర్ అవుతాయి మంచి ఆహారంలో పండ్లు కూరగాయలు ప్రతి ఒక్కటి బ్యాలెన్స్గా ఉండేటట్లు చూసుకోవాలి కొంతమంది ఏకదాటిగా ఓన్లీ అన్నమే తింటుంటారు అన్నం పప్పు మీదనే నడిపిస్తారు అట్లా ఉండకుండా కూరగాయలు కూడా యాడ్ చేయాలా మళ్ళీ పండ్లు కూడా యాడ్ చేయాలి ప్రతి ఒక్కటి యాడ్ అనుకోండి అన్నీ కవర్ అయిపోతాయి ఎందుకంటే అన్నిట్లో కొన్ని కొన్ని ఉంటాయి కదా అందుకోసం వాళ్ళకి ఏం చేస్తారు డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారంటే వాటి అబ్స్ట్రాక్షన్ ద్వారా తయారు చేసిన మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ సిరప్ కానీ ప్రిస్క్రైబ్ చేసేస్తాడు అది ఫుల్ఫిల్ కావటానికి ఓకే మనం నేచురల్గా తీసుకున్నప్పుడు ఆ నేచురల్గా మనం వాడుకోవాల్సింది బ్యాలెన్స్ డైట్ అన్నది చాలా డిఫిషియన్సీ ఉండకూడదు అప్పుడే ఇమ్యూనిటీ కాపాడబడుతుంది అది ఒక కారణం ఇక దానికి తగ్గట్టు మన దినచర్య బాగా ఉండి దానికి తగ్గట్టు యోగా ప్రాణాయామము మసాజ్ తైలమర్దన ఇవన్నీ చేసుకొని స్ట్రాంగ్ గా ఉండాలి స్త్రీలు కానీ పురుషులు కానీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే ఇక రోగనిరోధక శక్తి పెరిగి ఉంటుంది కాబట్టి ఏ రోగం రాదు అది తగ్గినప్పుడు అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏ రోగం రోగమైనా ఎఫెక్ట్ కానీ అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇమ్యూనిటీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ప్రాపర్గా ఉంటే ఎలాంటి డిసీజెస్ అయినా సరే ఎదుర్కోవచ్చు అది ఈదర్ ఈధర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే మన జీవన శైలి కూడా ప్రాపర్గా ఉంటే ఇలాంటి ఏదైనా సరే ఎదుర్కోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు రైట్ డాక్టర్ గారు మరి ఇప్పుడు విటమిన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఈ మధ్య టీవీలో అది యాడ్స్ వస్తున్నాయండి ఇప్పుడు వీ వాష్ అని అండ్ శానిటైజర్ శానిటైజేషన్ ప్యాడ్స్ అని సమ్ వాషెస్ అని వస్తున్నాయి అవి యూస్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వీటి యొక్క అబ్స్ట్రాక్ట్ అవి చేసి కొంత కెమికల్స్ కలిపి అవి తయారు చేసి ప్రిజర్వ్ చేసి మనకి ఇస్తారు అంటే మన ఇంట్లో మనం తెలుసుకుంటే కావలసినంత ఉంది వాష్ చేసుకుని ఇప్పుడు లెమన్ అన్నాము నిమ్మకాయ రసం నీళ్ళల్లో పిండుకొని అంటే వే వేడి నీళ్ళు తీసుకొని అలా కలుపుకొని దాంతో వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకుంటే ఎలాంటి క్రిములన్నీ చనిపోతాయి మనకు వేపాకు దొరుకుతుంది వేపాకు తెచ్చి మసలు మసలు పెట్టుకొని వడబోసుకొని దాంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వజైనల్ డూషన్ కూడా అంటారు అంటే యోని ద్వారం నుంచి మొత్తం క్లీన్ చేసుకోవటానికి ఆ ద్వారాన్ని క్లీన్ చేసుకోవడానికి మనము డ్యూషింగ్ ఉపయోగించుకోవచ్చు ఆ డ్యూషన్ చేసుకొని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు పైప్ అయినా వాష్ అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ వజ్ అయినా వాష్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఆయుర్వేదంలో టిప్స్ కూడా ఉంటాయి మరి వాష్ చేసుకోవటం లేదు రెండు విధాలు ఉపయోగపడతాయి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా క్లీన్లీనెస్ కోసం ఇవి ఉపయోగించుకోవచ్చు నేచురల్గా దొరికేవి మంచి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి అవి ఎక్కువ వాష్ అవుట్ అయిపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది అని విన్నాం కదండి అంటే ఇప్పుడు మనం స్నానం చేస్తాం స్నానానికి సోప్స్ ఉపయోగిస్తాం అదే కెమికల్ సోప్ ఉపయోగించడానికి మన మామూలుగా ఈ హర్బల్ సోప్ ఉపయోగించడానికి డిఫరెన్స్ వస్తుంది మళ్ళీ హర్బల్ సోప్కు మళ్ళీ నేచురల్గా పౌడర్స్ ఉపయోగించడం డిఫరెన్స్ సున్నిపిండి అంటాం అందులో మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది అండ్లనేమో సోప్స్ లోపల నూరుగు రా ఏదైనా ఒకటి కలుపుతాం మనం ఇది నూరుగు లేకుండా దీంతో మనం సున్నిపిండి నలుగు పెట్టుకొని మనం స్నానం చేస్తాం అది ఇంకా నేచురల్ అనమాట కెమికల్ సోప్స్ ఉపయోగించినప్పుడు మనం నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అది కూడా వాష్ చేయడం అనేది ఒకటి లేదా రెండు సార్లు అంతే నెంబర్ ఆఫ్ టైమ్స్ పెడితే నిజంగా నష్టం జరుగుతుంది డ్రై అయిపోతుంది స్కిన్ కూడా డ్రై అయిపోతుంది కాబట్టి మనం వాచ్ చేసుకోవాలి ఇంపార్టెంట్ ఇప్పుడు దానికి జోన్లోకి వస్తున్నాం ఇన్ఫెర్టిలిటీ అనుకోవచ్చు అండి సో ఇప్పుడు ఈ పీసీఓడి పీసీఓఎస్ అండ్ ఈ థైరాయిడ్స్ అని చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం ఈ జనరేషన్లో సో అసలు వీటికి మన ఇన్ఫెర్టిలిటీ అన్నదానికి లింక్ ఏమున్నదంటారు ఫర్టైల్ కావాలంటే సంతానం నిలవాలంటే నెలసరి అనేది సక్రమంగా రావాలి కొంతమందికి నెల సరి నెల రెండు నెలలు మూడు నెలలు ఇట్లా పోస్ట్పోండ్ అవుతుంటుంది అంటే లేట్గా వస్తుంటుంది అటువంటి అప్పుడు మనం డాక్టర్ సలహా కోసం పోతే వాళ్ళు అప్పుడు పరీక్షలు చేయిస్తారు అంటే పెల్వి స్కానింగ్ చేయిస్తారు స్కానింగ్ లోపల మనకు తేలిపోతుంది ఏంటి ఉన్నది అనేది అలా పీసీఓస్ అని పీసీఓడి అని పీసీఓస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీస్ చిన్న చిన్న సిస్ట్లు అంటే ఫాలికల్స్ ఫాలికల్స్ లోపల నిల్వ ఉంటాయి అన్నమాట నిల్వ ఉండి మనకు నెల రాకుండా అడ్డంకులు ఏర్పాటు చేస్తుంటాయి అన్నమాట అదే క్రానిక్ అయితే అంటే ఎక్కువ రోజులు ఉంటే డిసీజ్ కిందికి పడిపోతుంది పీసీఓడి పాలిసిస్టిక్ ఓరిస్ డిసీజ్ అది కాబట్టి ఆ ఫాలికల్స్ ప్రతి నెల వచ్చినా మళ్ళీ వాషౌట్ అయిపోతుండే భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం లేడీస్కి ఏంటంటే ప్రతీ నెల ఋతుస్రావం జరగడం అంటే శరీరంలో ఉండే మురికి పదార్థం మొత్తము ఆరూపకంగా వెళ్ళిపోతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అదే మగవాళ్ళకు లేదు మరి అది మీరు అదృష్టవంతులను కాబట్టి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి ప్రతి నెల ఒక మూడు రోజులు తప్పకుండా బ్లీడింగ్ అయ్యేటట్లు చూసుకోవాలి అయితే ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అనేది రాదు నెల రావడం తగ్గిపోతుంది నెల సక్రమంగా వచ్చినప్పుడే సంతానం నిలుస్తుంది అంటే ఫస్ట్ మొదటి మెట్టు చూడవలసింది నెల వస్తుంది ఆడికెళ్ళి హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయా అవి చూసుకోవాలి దీంట్లో ఫాలిక్యులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ లూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ ఏఎంహెచ్ థైరాయిడు ప్రోలాక్టిన్ ఇట్లా అన్ని హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా పెరిగినాయా తగ్గినా అవి చూసుకోవాలి ఆ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి సంతానం నిలవడానికి అవకాశం ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ రాకుండా అవకాశం ఉంటుంది అందుకోసం మీరు డాక్టర్స్ దగ్గర పోయినా అవి మొదలు హార్మోన్స్ టెస్ట్ చేయిస్తారు ఆ టెస్ట్లో బయటపడుతుంది అనమాట హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉన్నాయా లేదా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఔషధాలు వాడుకోవడం లేదా యోగ సాధన చేయడము మన దినచర్య కరెక్ట్ చేసుకోవడము ఆహార విహారాలను సరి చేసుకోవడం వల్ల సరి అయిపోతుంది సో ఇది ఉంటుంది అనమాట ఫర్టైల్ కావటానికి ఇది దీంతోపాటు స్త్రీలతో సహా పురుషులను కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ దాని లోపల కారణాలు అవుతాయి కన్సిడర్ చేయాలి తప్పకుండా ఎందుకంటే ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతానం కలుగుతుంది పురుషుల్లో కూడా శమన్ కొంట అనేది కరెక్ట్గా ఉండాలి ఓకే వాళ్ళకి రేంజ్ ఉంటుంది ఇన్ని కణాలు ఉంటే మీకు ఫర్టైల్ కావడానికి అవకాశం ఉంటుందండి అన్నీ ఉండాలి మనం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినా అంటాము అట్లా అంతగాన అనుకో వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయాలి దాంట్లో కూడా సెమన్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంటుంది ఫస్ట్ సెల్స్ అని సెమన్ ఎగ్జామ్ చేసినప్పుడు ఇంద్రియ పరీక్ష చేసినప్పుడు రాసిస్తున్నాడు అవి కూడా లేకుండా చూసుకోవాలి అంటే పురుషుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఇద్దరికి ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకోవాలి పురుషుల్లో కూడా టెస్టోస్టిరాన్ అని ఉంటుంది హార్మోన్ మిగతా ఈ లేడీస్లో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా పురుషుల్లో ఉంటాయి అయితే లిమిటెడ్ రేంజ్లో ఉన్నప్పుడు అది బయటపడదు ప్రతిదీ ఉంటుంది లిమిటెడ్ రేంజ్లో ఒక్కోసారి డౌట్ వచ్చినప్పుడు అది కూడా డాక్టర్స్ పరీక్ష చేయిస్తారు అవి కూడా లేడీస్ హార్మోన్స్ పెరిగినప్పుడు వీళ్ళ దీని లోపల నడవడిక లోపల ఈ సంతాన దీని లోపల లోపాలు ఏర్పడుతుంటాయి అది బయటపడుతుంది అన్నమాట కొన్ని ఎక్స్టర్నల్ అప్రి అప్రిసియేషన్ కూడా వస్తాయి బయటికి కనపడుతుంటాయి గైనగోమాస్టియా ఉంటుంది లేడీస్కి వచ్చిన వాళ్ళు వీళ్ళకి కూడా జెంట్స్ కూడా బ్రెస్ట్ పెరుగుతుంటుంది అది హార్మోన్స్ బ్యాలెన్స్ అనమాట అంటే జెంట్స్ కూడా హార్మోన్స్ అన్నవి ఖచ్చితంగా ఉంటాయి కూడా లేడీస్ జెంట్స్ హార్మోన్స్ జెంట్స్ లేడీస్ ఇప్పుడు లేడీస్ లోపల కూడా జెంట్స్ హార్మోన్ ఉంటాయి లిమిటెడ్ ఉన్నంత వరకు ఏం కనిపించవు అవి పెరిగినప్పుడు పిల్ల మీసాలు వస్తుంటాయి గడ్డాలు వస్తుంటాయి అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు అంటారు కదా అవి వస్తుంటాయి అన్నమాట అలాంటివి కూడా మనకి ఇబ్బందులు పెట్టేటి కాబట్టి సంతానం సమస్య వచ్చేవరకు ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అది తమకు తెలియకుంటే డాక్టర్స్ అప్రోచ్ కావాలి వాళ్ళు చూసి సరైన అన్నది మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే ఫెర్టైల్ అని కొన్ని రోజులు చూడాలి కదా అసలు ఎంత ఏజ్ వరకు ఉంటుంది మనం ఎన్ని పీరియడ్ వరకు మనం చూడాలంటారు ఎంత పీరియడ్ వరకు వాళ్లకు మ్యారేజ్ అయిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు సామాన్యంగా గమనిస్తారు లేట్ మ్యారేజెస్ అయినప్పుడైతే ఒక వన్ ఇయర్ గమనిస్తారు అంతకన్నా ఎక్కువ ఊపకలు ఉండవు లేట్ అయిపోతుంది ఎందుకంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది నా ఏజ్ అయిపోతుంది ఏజ్ ఆల్రెడీ పెళ్లి చేసుకోవడం లేట్ గా చేసుకుంటారు సో అది డేట్స్ చూసుకొని మనం ఇంకా చూడాలంటే ఇంకా వాళ్ళు అప్పుడు టెస్టింగ్ పోవాల్సిందే నాకు ఒక వన్ ఇయర్ చూసిన కాలేవడం లేదు ఏం పొరపాటు ఉంది ఇద్దరు టెస్ట్లు చేసుకుంటే ఆ పొరపాటు అనేది బయటపడుతుంది యూజువల్గా ఇన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇది సంతానం నిలవదు మన మోటు భాషలో అంటాం చూడు ఊరు భాషలో గొడ్డు పురుగులు అంటారు ఈ సైంటిఫిక్ భాషలో రుబెల్లా ఐజీజీ వైరస్ యాంటీబాడీస్ ఇవన్నీ ఉంటాయి ఈ రూపకంగా అన్ని వైరసెస్ ఉంటాయి శరీరంలో అవి నార్మల్ రేంజ్లో ఉన్నదా పెరిగినాయా పెరిగినాయంటే అవి అడ్డంకు పడుతుంటాయి సంతానంకు అటువంటప్పుడు వాటిని సరిచేయాలా అంటే నార్మల్ రేంజ్కి తీసుకురావాలి ఎక్కువ అని తగ్గించేసుకోవాలి అంటే ఇన్ఫెక్షన్ పొడగొట్టినప్పుడు సంతానం నిల్వనికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనుక నిలిచింది అనుకో సంతానము వీళ్ళు అవకతవకలతో పిల్లలు పుడతారు వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్తో పుడతారు అన్నమాట అది అందుకోసం టెస్టింగ్ చేసుకోవాల్సిందే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా చేసుకోవాల్సిందే ఇప్పుడు మరి అసలు ఏజ్ ఫ్యాక్టర్ అన్నది ఇన్ఫెర్టిలిటీ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు పదహారు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఈజీగా కావటానికి అవకాశం ఉంటుంది ఆడికెళ్ళి ముప్పై నుంచి నలభై వరకు కొంచెం తగ్గుతుంది నలభై నుంచి యాభై వరకు ఇంకా తగ్గిపోతుంది అంటే మినపా స్టేజ్ ఇప్పటి పరిస్థితుల్లో నలభై దాటిందంటే మినపా స్టేజ్ స్టార్ట్ అవుతుంది కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు యాభై ఐదు సంవత్సరాల పిల్లలు కానివాళ్ళు డజన్ మంది పిల్లలు పది పదహారు మంది పిల్లలను కానివాళ్ళు వాళ్ళు చెక్కు చెదరకుండా ఆరోగ్యంగా బలంగా మంచిగా అందంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అవి లేవే ఆ ఓపికలు లేవు కానీ ఓపికలు ఒక్కరు లేదా ఇద్దరు అయితే చాలు అంటారు డాక్టర్ గారు అంటే అన్నది చాలా ఇంపార్టెంట్ అంటారు మీరు చెప్తున్నారు మోనోపాజ్ అంతే కదా ఎందుకంటే మోనోపాజ్ వచ్చింది అని అంటే ఇక కారు ముట్లు అని అంటాం కదా దాన్ని మోనోపాజ్ అంటాం కదా జెంట్స్ కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది అంటారా ఈ పిల్లల జెంట్స్ ఉండదు బలం తగ్గితే తప్ప ఎందుకంటే ఏజ్ పైబడ్డ కొద్దీ ఇంద్రియ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంటుంది ఆ ఉత్పత్తి శక్తి తగ్గినప్పుడు తగ్గుతుంది అంతే అంతకు ఉండదు ఈ స్త్రీలలో ఉన్నట్లు స్టాప్ అనేది ఉండదు వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేసుకొని రైట్ డాక్టర్ గారు ఇప్పుడు మరి ఇందాక చెప్పారు మీరు ఫిఫ్టీన్ డేస్కి కొంతమందికి పీరియడ్స్ అన్నది కొంతమందికి ఎర్లీగా వచ్చేస్తుంటుంది కొంతమందికి త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా రాదు ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది సో ఆ టైంలో చాలా అన్కన్వీనియంట్గా ఉంటారు అండ్ మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి ఇవన్నీ అసలు దేనికి రిలేషన్ అంటారు ఇది కూడా బ్యాలెన్స్ అంతేకాకుండా ఆహార విహారాల లోపల కూడా కొంత పొరపాటు జరుగుతుంటుంది నెల వచ్చిందంటే పూర్వకాలంలో ఏం అంటే మూలకు పుచ్చున పెట్టేవాళ్ళు ఒక మూడు నుంచి ఐదు రోజులు మీరు రెస్ట్ తీసుకోండి ఏది ముట్టకండి అంటే ఎందుకంటే చెడు రక్తం బయటకు వస్తుంది అది విషపూరితమైన రక్తం అనమాట ఆ సమయంలో వంట చేసిన పిల్లలు పుట్టిన భర్తకు పుట్టిన వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ కావడం అనండి బలహీనం కావడం అనండి రకరకాల ఎఫెక్ట్స్ వాళ్ళకు వస్తాయి అన్నమాట కాబట్టి దూరం కూర్చుని పెట్టేస్తారు ఇప్పటికీ కొన్ని బ్రాహ్మణ కుటుంబాల లోపల ఇప్పటికీ కూడా కూర్చొని పెడతారు వాళ్ళని ఏం చేయలేదు మెన్సెస్ వచ్చినప్పుడు తప్పకుండా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకుంటేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఓకే ఆ ఒక్క పొరపాటు కనుక వాళ్ళు చేశారనుకోండి మొత్తం సంసారం మీద ఎఫెక్ట్ పడుతుంది సంతానం నిలవడం లోపల ఇబ్బంది అవుతుంది రకరకాల వ్యాధులకు కూడా ప్రోన్ అంటే అవకాశం ఏర్పాటు మనం చేసినట్లయితుంది తర్వాత పుట్టబోయే పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఉదాహరణకు మనం భోజనం అన్ని తింటున్నాం రక అన్ని షడ్ రుచులు మొత్తం తింటున్నాము కానీ మెన్సెస్ అయినప్పుడు పెసరపప్పు బియ్యం కలిపి మెత్తగా అన్నం వండుకోవాలి కిచిడి మాదిరిగా పాలు నెయ్యి పంచదార పంచదారకు బదులు పట్టుక బెల్లం వాడుకోవచ్చు అలా భోజనం చేయాలి తీపి తినొచ్చు తీయటి పండ్లన్నీ తినవచ్చు తీపి ప్రిపరేషన్స్ అన్నీ తినవచ్చు కానీ ఉప్పు కారం పులుపు ఇవి తినకూడదు ఆ సమయం లోపల తినకూడదు అంతే తినకుండా ఉంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కానీ ఇప్పుడు ఎవరు పాటించడం లేదు అన్నీ తింటున్నారు కాబట్టి అన్నీ అవకతవకలు అవుతూనే ఉన్నాయి అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు అంటే సుఖము దుఃఖము రెండు ఉంటాయి ఇవి పాటించకపోవడం వల్ల ఎన్నో అవస్థలు వస్తున్నాయి అది సంతానం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ నియమం కంపల్సరిగా ప్రతి నెల పాటించాల్సిందే ముట్లు ఉడిగే వరకు అంటే మీనోపాజ్ వచ్చే వరకు కూడా పాటిస్తూనే ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు అది కంపల్సరీ అనమాట అయితే ఇప్పుడు మీరు ఎర్లీగా వస్తుంది లేట్గా వస్తుంది అని అడిగారు ఎక్కువ హీట్ చేసే పదార్థాలు తింటే ఎర్లీగా వస్తుంది ఉదాహరణకు ఇప్పుడు నెల రాలేదనుకోండి నెల రాకుండా ఉన్నప్పుడు హీట్ చేసే పదార్థాలు తింటే వచ్చేస్తుంది ఉదాహరణకు ఉలువలు ఉడకబెట్టుకొని తింటే నెల వచ్చేస్తుంది బొప్పాయి పండు తింటే వస్తుంది ఇంగువ తింటే వస్తుంది నువ్వులు బెల్లం తింటే వస్తుంది ఇన్ని మన వంటింటి లోపలనే ఉన్నాయి మనం డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు అది తెలుసుకుంటే మెన్సెస్ని రప్పించవచ్చు ఆపటానికి కూడా మన ఇంట్లోనే ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంటుంది అని చెప్తుంటాము మూడు రోజులు ఐదు రోజులు ఇంకా ఆగకుండా కూడా స్పాటింగ్ కొంతమందికి కంటిన్యూగా బ్లీడింగ్ పదిహేను ఇరవై రోజులు వస్తూనే ఉంటుంది అలాంటి వాళ్ళ ఆపటానికి కూడా ఇంట్లోనే ఉంది అరటి పండు నెయ్యి తినండి ఆగిపోతుంది మూడు పూటలు తినాలా కంటిన్యూ తినుకుంటూ వెళ్ళండి ఆగే వరకు రెస్ట్ తీసుకోండి తొట్టి స్నానం చేయండి ఒక ప్లాస్టిక్ టబ్బు బాత్రూంలో పెట్టుకొని రెండు మూడు బకెట్లు చన్నీళ్ళు పోసేసి అందులో పోయి కూర్చోండి హాయిగా ఒక అరగంట సేపు మూడు పూటలు చేయండి నాలుగు పూటలు చేయండి ఖర్చు లేనిది సమయం వెచ్చించాలంటే ఆగిపోతుంది టెంకాయ మీద బూరు ఉంటుంది చూడండి పీచు అంటాం మనం ఆ పీచుని ఇంత తీసుకొని అలగలగ చేసి బాండి వేసి ఫ్రై చేస్తే బూడిద అవుతుంది ఆ బూడిద పట్టుకొని నిల్వ పెట్టుకోండి చెంచడు బూడిద గ్లాస్ మజ్జిగ రోజు కలుపుకొని మూడు పూటలు తాగండి ఆగి వరకు తాగండి ఆగిపోతుంది ఔషధం లేకుంటే ఆగిపోతుంది ఇవన్నీ హోమ్ రెమెడీస్ మనం చేసుకోవాలా చేసుకుంటే అయిపోతుంది అంటే ఇప్పుడు అది పొడిచేసి నెయ్యిలోనే అండి ఎట్లా వాటర్లో కలుపుకుంటా మజ్జిగ మజ్జిగలో కలుపుకొని తాగాలి మజ్జిగ అంటే చల్లదనం అక్కడ వేడి వేడి రాకూడదు చల్లదనంతో అన్ని అరికట్టవచ్చు ఇక యోగా లోపల కూడా ధ్యానం ఇది జల సంవార ముద్ర ఈ ముద్రలో ధ్యానంలో కూర్చోండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిపోతుంది అంటే పూర్వకాలం ఈ ఔషధాలు ఇట్లా లేనప్పుడు యోగ ద్వారా చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ ప్రకారంగా హోమ్ రెమెడీస్తో మనము మెన్సెస్ని రప్పించవచ్చు అంటే ఋతుస్రావం రప్పించవచ్చు ఋతుస్రావం ఆపవచ్చు ఇది పూర్వకాలం నాన్నమ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళ ఆహారం కూడా అలాగే ఉండేది చెప్పేది వాళ్ళు పెట్టేవాళ్ళు అన్నీ చేసి పెట్టేవాళ్ళు తీపి పదార్థాలన్నీ ఆ మూడు రోజులు ఐదు రోజులు కానీ వాళ్ళు తినేవాళ్ళు హాయిగా ఆ ప్రకారంగా ఇప్పుడు అంత స్ట్రెస్ పరుగులు వర్కులు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవాలి కానీ అది ట్యాబ్లెట్ వల్ల ఏం జరుగుతుంది తెలుసా బయటికి పోయే చెడు రక్తాన్ని మనం ఆపేస్తున్నాం చెడు రక్తం ఆపేసరికి అది ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్ కింద కన్వర్ట్ అవుతుంది రక్త గుల్మాలు అంటారు ఆయుర్వేదంలో అంటే రక్తం గడ్డలు కడుతుంటుంది ఆ గడ్డలు కట్టి లోపలిని నిల్వ ఉంటుంది ఇక ప్రతి నెల ఫ్లో అనేది తగ్గిపోతుంది అక్కడ నిల్వ పెరిగిపోతుంది ఫైబ్రాయిడ్ పెరిగిపోతుంది ఫైబ్రాయిడ్ పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని తగ్గడానికి మనం ప్రయ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ అలోపతి డాక్టర్ దగ్గర పోతే దీనికి తగ్గడానికి అవకాశం లేవు మందులు లేవు మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిందే అని అంటారు గర్భాశయం తీసుకోవాలి తీసేయవలసి సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది అంతే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే వీళ్ళు జాగ్రత్త పడాలి పడాలి లేదంటే మీ దగ్గరికి రావాలి ఆయుర్వేద నేచురల్ థెరపీ ఇవి తగ్గించుకోవచ్చు మనం ఫైబ్రాడ్స్ని తగ్గించుకోవడానికి ఔషధాలు ఉన్నాయి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అవన్నీ మనం పాటించాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ డాక్టర్ గారు చెప్పినట్టు చక్కగా ఫ్లో ఆగడానికి రా వీటిలన్నిటికీ కూడా డాక్టర్ గారు హోమ్ రెమెడీస్తో కంట్రోల్ చేయొచ్చు లేకపోతే హెల్దీగా ఉండొచ్చు అని చెప్తున్నారు ఊరికి మెడిసిన్స్ వాడేసి మన హెల్త్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఆయుర్వేదంలోకి వస్తే కనుక మంచి మంచి టిప్స్ మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు లేడీస్కి స్పెషల్ అని చెప్పచ్చు ఎందుకంటే మనం షేర్ చేసుకోలేని చాలా విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసాము క్లియర్ చేసుకున్నాం కూడా డౌట్స్ అన్నీ కూడాను సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరింక బెస్ట్ వన్ తీసుకొచ్చి మీ ముందు ఉంచుతామండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్